ప్రజలు గ్రహించారు, ప్రజలకు తెలుసు వాట్ ఈస్ అన్మంత్రం అన్నప్పుడు ఆ బఫున్ మంత్రి గారికి మాట్లాడితే వాడు డైరెక్ట్ వచ్చే లాస్ట్ టైమే బుద్ధి చెప్పారు వాళ్ళ అల్లుడికి ఓట్లు వేసారు. రైట్ మల్కాజ్గిరి ప్రజలు, యూ డోంట్ అండర్ ఎస్టిమేట్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఓటర్స్, దే నో వాట్ ఈస్ వాట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. 10,000 ఫ్యామిలీస్ ఆర్ రైల్వే ఎంప్లాయీస్. 70,000 బ్రాహ్మిన్స్ ఉన్నారు. బ్రాహ్మిన్స్ అంటే పండితులు. వీళ్ళు చేసే అరాచకాలకు, వీళ్ళు చేసే లెక్కలకు వాళ్ళు లైక్ చేయరు అసలు. ఇక్కడ లైక్ చేస్తూ లేరు వాళ్ళను. వాళ్ళకి నేను ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ భాయ్ సార్ మీ పేరు ఏంటి? భాస్కర్ రెడ్డి సార్. భాస్కర్ రెడ్డి గారు, ఐ గాట్ 74,000 మెజారిటీ ఎమ్మెల్యేగా. సరిగ్గా 4 మంత్స్ కు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ లో 74,000 నాకు మెజారిటీ వచ్చినప్పుడు ఒక 10,000 20,000 వ్యతిరేకమై కనీసం ఒక 40,000 అన్న మెజారిటీ రావాలి కదా. ఇక్కడ కాన్స్టిట్యున్సీలో 8,000 మైనస్ వచ్చింది. దిస్ ఇస్ ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐ స్వేర్ ఆన్ గాడ్. అంటే ఒక 82,000 మైనస్ అయిపోతాయా? 82 మైనస్ అంటే యూ ప్లీజ్ ఇమాజిన్ మల్కాజ్గిరి పీపుల్ ఓటర్స్, దే నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. ఇది టోటల్ వీళ్ళు చేసే లెక్కలు సిస్టమ్ ను పాడు చేస్తా ఉన్నారు. కరప్షన్ భయం చేస్తా ఉన్నారు. డబ్బులు సంపాదిస్తున్నారు, వీరే 200 కోట్లు ఖర్చు పెట్టాలా, 1,000 కోట్లు సంపాదించాలా. మంత్రిగా 600 కోట్లు తీసుకుంటూ 1,000 కోట్లు సంపాదించేసి మొత్తం 2 ఎకరాలు కొనాలా, చెరువు పక్కకు 10 ఎకరాలు ఖర్చు పెట్టాలా. ఆయన కాలేజీలన్నీ కూడా ఐ స్వేర్ ఆన్ గాడ్ చెరువులన్నీ ఉన్నాయి. అది నాట్ ఓన్లీ మీ, ఎవ్రీ మీడియా పీపుల్ నోస్ అబౌట్ దిస్. బట్ ద థింగ్ ఈస్, ప్రతి పార్టీకి ఒక మీడియా ఉంది. మీరు ఎంత సిన్సియర్ గా మాట్లాడదామన్నా మీ ఒత్తిడితో నేను మాట్లాడేది మీడియాలే రాదు. ఇది వాస్తవమా కాదా? ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. మీడియాకి ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యం? ఎవ్వరికి లేదు. సిస్టమ్ ఎట్లా తయారు చేసినట్టే లక్షల కోట్లకు వెళ్ళిపోయింది. కమిషన్లు తీసుకుంటున్నారు, పథకాలు అన్ని ఫాల్స్. అన్ని పథకాలు చెప్తున్నారు, ఒక సింగల్ పథకం కూడా 100% ఇంప్లిమెంట్ చేసిండ్రా? లెట్ దెమ్ ప్రూవ్ ఇట్. ఇళ్ళు అంటున్నారు, ఇళ్ళు ఎంతమంది? ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో 24 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ పటాన్చెరి, ఇవన్నీ కలిపితే. ఈ 24 కాన్స్టిట్యున్సీస్ లో దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీకి 20,000 నుంచి 35,000 మంది ఇల్లు కోసం, డబుల్ బెడ్రూమ్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఇది ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. మా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో తక్కువ పెట్టుకున్నారు, 1,900 చిల్లర అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అదే సారీ, 1,900 చిల్లర ఇక్కడ అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఎంత ఇచ్చిందండి? ఫర్ పాస్ట్ 10 ఇయర్స్ మభ్య పెడతా ఉన్నారు, ఇల్లు ఇస్తాం ఇల్లు ఇస్తామని. సరిగ్గా ఎన్నికలు రాగానే మొన్న 1.5 మంత్ ముందు ఒక 500 ఇచ్చిండ్రు. అవి కూడా ఏంది, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు 90%. ఓన్లీ 10% అదేంది, మున్సిపల్ రాస్తలేరు, ఎన్నో కూర్చొని డబ్బులు తీసుకుంటూ రాస్తున్నారు. ఐస్ మీద ఇది నా నోటీస్ వచ్చింది. ఎమ్మెల్యేగా ఉన్నారని నేను చెప్తున్నాను కదా సార్, నేనే ఫ్యాక్ట్. నేను నిలదీస్తే ఎప్పుడు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోతే కాంట్రాక్ట్ ఇలా గుర్తించాలా మీరు? భాస్కర్ రెడ్డి గారు, ఎన్నో కాన్స్టిట్యున్సీస్ లో కాంట్రాక్టర్లు స్ట్రైక్ చేస్తా ఉన్నారు, నిరసన తెలియజేస్తా ఉన్నారు, మాకు బిల్స్ రావట్లేదని. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా కాంట్రాక్ట్ తీసుకునే ముందు ఫస్ట్ 30% ఇవ్వాలి వాళ్ళు. ఇది మొత్తం ప్రపంచం అంతా తెలుసు, నాకు భయపడవసరం లేదు. కాంట్రాక్టర్ గుండెలిచి గుండెమే చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 30% కమిషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి వర్క్ వస్తుంది. వర్క్ వచ్చిన తర్వాత వర్క్ కంప్లీట్ చేసినాక బిల్లు 2-3 ఏళ్ళు రాకపోతే వాడు ఊరేసుకొని చచ్చిపోవాలా? ఇంట్రెస్ట్ ఎక్కడికి వెళ్ళిస్తాడండి? ఇది సిస్టమ్ నడుస్తుంది ఇక్కడ. ఇలా అన్ని స్ట్రైక్లు అవుతున్నాయి. ఇక్కడ నేను కాంట్రాక్టర్లకు ఒట్టేసుకొని చెప్తా ఉన్నా, మీరు కనుకోవచ్చు కూడా. డబ్బులు లేకపోతే కోవిడ్ టైంలో కూడా వాళ్ళకి బిల్స్ రాకపోతే నా సొంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినాను, వైట్ మనీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ 4 మంత్స్ 5 మంత్స్ కు ఇచ్చిండ్రు. కోవిడ్ టైంలో ప్రతి మానిటర్ చేసుకుంటూ నేను అక్కడ సూర్యాపేటలో కూడా బండ్లు ఆపేస్తే బండ్లను విడిపించిన విడిపించి కానీ ఫాలో అప్ లేని ఏ పని కాదు. మీరు ఒక చిన్న పని అడుగుతారు, ఓ మంత్రి చేస్తాడు, అది మళ్ళీ అక్కడ పట్టించుకోరు, మళ్ళీ నువ్వు 10 సార్లు తిరుగుతా తప్ప కాదు. అంటే ఇక్కడ నేను ఫాలో అప్ లేదే మల్కాజ్గిరి డెవలప్ అయిందా? మరి గతంలో కూడా ఈ 10 ఇయర్స్ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. మరి గతంలో 5 ఏళ్ల కాంది ఇప్పుడెందుకు అయింది? గుండెమి చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకుని ఇక్కడ ప్రెస్ వాళ్ళని చెప్పానండి. ఇక్కడ మీరు ఉన్నారు మల్కాజ్గిరిలో ఉంటే గుండెమి చేసుకుని హనుమంతరావు పనిచేయలే అంటే ఐ నాట్ గోయింగ్ టు కాంటెస్ట్ నామినేషన్. ఏ నేను యునానిమస్ ఇస్తా, ఈయన కొడుకులు ఇప్పుడు వచ్చి హాస్పిటల్ ఇది అది అని అంటే ప్రజలను మభ్యపెట్టి కొనగానే అయిపోతుందా? ఇక్కడ ప్రజలు దేనో వాట్ ఈస్ వాట్. ప్రజలే నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, హనుమంతరావు గారు మా మంచిలో ఉన్నారు, మీరు మాకు ఎవరు పని చేసినో తెలుసు. అరే గల్లీ లీడర్ లాగా పొద్దున్న వెళ్తే సాయంత్రం 7-8 వరకు గల్లీలలో బైక్ మీద తిరుగుతా నేను. అట్లా తిరిగిలోని ఇప్పుడు ఈ 1 మంత్ నుంచి తిరుగుతలేనంటే
నాకు ఓన్లీ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ కాదు, ఇక్కడ ఏమనుకుంటారు పెద్ద మనుషులు అంటే ఒక ఒక మంత్రేమో మల్కాజ్గిరి ఇచ్చా, వీళ్ళంతకి వీళ్ళు ఎవరిని అంటే వాళ్ళు నొడగొట్టొచ్చు, ఎవరినంటే పైసలు ఖర్చు పెట్టాను, ప్రజలు డెఫినెట్ గా బుద్ధి చెప్తారు ఈసారి. నేను అందుకే చాలా సీరియస్ గా తీసుకుంటున్నా, నేను ఈ రెండు కాన్స్టిట్యున్సీలు కాదు ఒక 10-15 కాన్స్టిట్యున్సీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నా. మెదక్ జిల్లాలో సర్వేలలో 0 చూపించింది, అక్కడ కూడా ఇవాళ ఒక 4 కాన్స్టిట్యున్సీలు గెలుస్తున్నాయి. ప్రతి జిల్లాలో కూడా మెజారిటీ పెరుగుతా ఉంది, కాంగ్రెస్ కు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతుంది. ఇవాళ ఎంప్లాయీస్ అందరు కూడా సైలెంట్ ఓటింగ్ చేయనన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ మొత్తం పోలీసులను చేంజ్ చేసేసు, కమిషనర్లను చేంజ్ చేసేసు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నామా? ఇక్కడ ఉన్నాం. పోలీస్ వాళ్ళేమో వాళ్ళకి భయపడతారు, భయపట్టి మమ్మల్ని భయపడిస్తారంటే నువ్వేమో ఒకరికి భయపడతావు, నువ్వు భయపడటానికి మేము ఎట్లా భయపడతామండి? మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు వీళ్ళ అరాచకం ఎక్కువ అయిపోయింది. పోలీస్ వాళ్ళే చెప్తున్నారు ఈసారి మేము ఒప్పరం కూడా టీఆర్ఎస్ కు ఓటే బీఆర్ఎస్ కు ఓటేసే పరిస్థితి లేదు. స్టూడెంట్స్ ఎవరు ఎన్నిసార్లు లీక్ అయిన పేపర్ లీక్ తెలియదు, చూడలేదా మనం? ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే ఇలా పథకాలన్నీ చీటింగ్. ఇప్పుడు ఇప్పుడు 4.5 లక్షలు ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ అప్లై చేశారండి. 4.5 లక్షలు అప్లై చేస్తే 1000 ఇండ్లు ఇచ్చింది ఒక కాన్స్టిట్యున్సీ. అందులో కూడా డబుల్ బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు, డూప్లెక్స్ ఉన్న వాళ్ళకు ఇండ్లు ఇచ్చిండ్రు. అంటే ఎంత ఇచ్చిండ్రు? దాదాపు 24,000 ఇండ్లు ఇచ్చిండ్రు. అంటే మిగతా 4,30,000 మంది ఏం పాపం చేసిండ్రు? బీసీ బంద్ అంతే, దళిత బంద్ అంతే. గ్రామంలో ఒక 100 కడుపు ఉంటే ఇద్దరికో ముగ్గురికో ఇస్తుండ్రు. అంటే ఎవరి డబ్బులు ఇది? కొన్ని ఊర్లలో మొత్తం ఇంటింటికి ఇచ్చింది, ఇప్పుడు హుజూరాబాద్ లో ఇంటింటికి ఇచ్చింది. అంటే ఎవరి డబ్బులు పోయి? అవి ఎవరి డబ్బు? అసలు మన డబ్బు అది. మీ మీద కూడా మీరు ప్రెస్ కూడా, యూఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, మీ నెట్ మీద కూడా అప్పుంది 1.5 లక్షలు అప్పులు చేస్తున్నారు. మళ్ళీ మనకి 64,000 రెవెన్యూ వస్తుంది ఇక్కడ క్రోడ్స్, ఇక్కడ మన హైదరాబాద్ లో ఈ 10 సంవత్సరాలు 6.5 లక్షల కోట్లు ఇవే, 6.5 లక్షలు అప్పు, 13 లక్షల కోట్లు ఇక్కడ పోతున్నాయి డబ్బులు. ఏం చేస్తున్నారు? హైదరాబాద్ భూములను అమ్మేస్తున్నారు, ఆర్టీసీని విలీనం చేసి ఆర్టీసీ భూములను అమ్మే ప్రోగ్రామ్ పెట్టారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా ప్రమాణం చేసి చెప్తున్నా నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళు ఎన్ని స్కీమ్లు పెట్టినా ఒక్క స్కీమ్ కూడా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తలేదు. ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఒక్క స్కీమ్ అన్నా? అది మీకు తెలియదా? మీ మీడియా వాళ్ళకు ఖమ్మంలు ఇస్తారు, ఒక జాల మొత్తం మీడియా వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ ఎందుకు ఇస్తారు? పాపం చేసిరా? ఎవరి పైసలు అవి? ప్రజల డబ్బు. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ ప్రజల డబ్బే, మనం ట్యాక్స్ పేయర్స్, మనం ట్యాక్స్ అడితే వాళ్ళు ఇస్తున్నారు. మీరు అడగారు, మీరు నా 21 పట్టుకొని ఏవో క్వశ్చన్ చేస్తే ఎట్లా భాస్కర్ రెడ్డి అన్న దండం పెడతారే ప్లీజ్? నేను ప్రామిస్ లేదు, మీరు ఒకటే చెప్తున్నా, మీడియా ఒక్కసారి నా కళ్ళు తెరుగుందా? న్యాయం ఎక్కడుంది? డెమోక్రసీ ఎక్కడుంది? మీకు న్యాయం చేస్తుందా? ఒకరికి ఇస్తారు, ఒకరికి ఇయ్యరు. ఏం పాపం చేసింది? కొంతమంది మీడియా వాళ్ళు, నేను ఐశ్వర్య రామ్ గారు చెప్తున్నా, ఓన్లీ మల్కాజ్గిరి, వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేదో కనిపిస్తలేరు. పోతే చిన్న రూమ్, అదే రూమ్ లో వంట చేసుకోవాలి, అదే రూమ్ లో పిల్లల్ని ఎట్లుంటారు సార్? బయట మీడియా అంటే ఒక ఇంప్రెషన్, మీడియా అంటే కరప్షన్ అని. ఎవడు కరప్షన్? అంత కరప్షన్ ఈ సిస్టమ్ పాడు చేసింది. చేసేవాళ్ళు కొంతమంది చేసుకుంటారు, మిగతా వాళ్ళు దేర్ ఆన్ స్ట్రీట్స్, లిటరల్లీ దేర్ ఆన్ స్ట్రీట్స్. అడిగేటోళ్ళు లేరు. నేను ఎప్పుడు మీడియా అంటే చెప్తలేను, అరే ఏమన్నది భయ్, పాపం వాళ్ళకి కేరికలు వస్తాయి, వాళ్ళకి శాలరీ ఉండదు, మన ఉండదు, మనం 500, 1000 అది కూడా ఇస్తాలా లేకపోతే అనొద్దు, కామెంట్ చేయొద్దా ఒట్టు పెట్టుకుని చెప్తున్నా. ఎప్పుడు మీడియాకి రెస్పెక్ట్ ఇచ్చినా? చెప్పు పిలిచారనా? ఇలా పిలిచారనా? నమస్తే తెలంగాణ, నాది ఒక్క గుడ్ రాయడు. ఎందుకు రాయడు? ఆయన తప్పు లేదు, ఆయన మీద నాకు రిగార్డ్ ఉంది, హైకమాండ్ చెప్తుంది. ఆయన పైసలు లేకపోతే ఆయన జాబ్ తీసేసి ఇమీడియట్ నేను పైసలు కట్టినా, నాకు నమస్తే తెలంగాణ ఇయ్యా అని చెప్పిన దొంగరా కొడుకులు, నేను ఇయ్యా 100% నేను డబ్బులు ఇయ్యా అన్న. అంటే 10 లక్షలు ఇవ్వాలను, నాకు ఇవ్వకపో జాబ్ పోతుంది అన్నాడు. జాబ్ పోతుంది అంటే నేను ఆయన కోసం ఆయన ముఖం చూసి పెట్టినా. ఇప్పుడు ఆయన డెఫినెట్ గా తప్పదు, ఆయన జాబ్ ఉద్యోగం, ఆయన కడుపు ఆయన కాపాడుకోలేదు. ఇట్లా ఎందులో ఉన్నారు వాళ్ళ మజ్బూరికి సరెండర్ అవుతున్నారు. గవర్నమెంట్ ఎందులో బ్లాక్ మెయిల్ చేస్తారు? నేను ఒక్కటే మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీకోసం మీరు కూడా అడగకపోతే ఎట్లా అన్న జవాబు? మీకు అన్యాయం జరుగుతుంటే అడగరా? నన్ను అడిగే బదులు గవర్నమెంట్ అడుగురు అన్న, మాకు ఎందుకు ఇస్తారు ప్లాట్లు అని అందరికి ఇవ్వాలిగా న్యాయంగా. చెప్పండి భాస్కర్ రెడ్డి, ఇప్పుడు అందరు ఏం చేస్తుండ్రు? మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం, బ్లాక్ మెయిల్ టోటల్లీ. పోలీస్ స్టేషన్ లో ఏం చెప్తున్నారు? నేను పిలుస్తున్నారు, పిలిచి నువ్వు వాళ్ళతో ఫోన్ చేయించు, నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ పిలువని చెప్తా. ఏంది అది సిస్టమ్? ఏంటది? వాళ్ళంతా నా లిస్టులు ఉండరా? నేను చూసుకోనా? నేను చేతగానే కాదు కదా, నా సత్తా నాకుంది. నేను కింద పడ్డా మీద పడ్డా హనుమంతరావు అన్నంతరావు ఉంటాడు. మీరు అంటున్నారు వాళ్ళని దిక్కు తిరిగి దిగులకు రావాలి, దృష్టికి ఎంతమంది కొట్టినా కొట్టేసుకొని చెప్పండి. మీరు నిజంగా మీడియా వాళ్ళు చెప్పండి, నేను ఎవరు కార్పొరేటర్లు ఏమన్నా అన్నా కొట్టేసుకొని చెప్పండి. నేను నా సొంత నాకు దీని రాగానే ఏం అడుగుతుంది, ఇమీడియట్ స్పీకర్ ఫోన్ లో మాట్లాడి ఇవ్వకపోతే వస్తా అని చెప్తుంది. ఛాలెంజింగ్ చేశాను. మౌలాలి కమాన్ ఎక్కడికి వెళ్ళి అవుతుండే, ఆర్బీఐకి ఎక్కడికి వెళ్ళి అవుతుండే, వాజ్పేయి సిస్టమ్ తెచ్చిందే మైనంపల్లి హనుమంతరావు. ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్స్ వాళ్ళకు ఉండే ప్రాజెక్ట్స్ వాళ్ళు ఎంత ఏంటంటే 30 ఫీట్ 20 ఫీట్ వాల్ అంటే ఇక్కడ మంది ఇల్లు వాళ్ళు ఇక్కడ అవి అయ్యి
దాని ఇరవై ముప్పై నుంచి అట్లా పెండింగ్ అవుతున్నాయి కదా నాలాను. నేనేం చెప్పినా సార్ ఛానల్ సిస్టమ్ తెస్తాము, ఓ మూడు ఛానల్స్ ఏ రోడ్ నుంచి ఆ రోడ్ అది వాచ్ డైన్ సిస్టమ్ మన దగ్గర అయితే దీన్ని మళ్ళీ ఎస్ఎన్డిపి అని పేరు పెట్టి కేటీఆర్ గారు ఇంప్లిమెంట్ చేశారు. ఫస్ట్ ఐఎమ్ ద ఐశ్వర్యం గారు, నేను దీన్ని తీసుకొచ్చాను, నేను ఇంట్రడ్యూస్ చేసిన, నేను చేసిన పని అట్లు. నేను పొద్దున్న లేస్తే నా కాన్స్టిట్యున్సీ ప్రజల ముందే ఫోన్ చేసుకుంది, స్పీకర్ ఫోన్ లో మాట్లాడుతుంది. లెట్ ఇట్ బి ప్రిన్సిపల్ కమిషనర్, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ గారు, వాళ్ళు ఫోన్ లేకపోతే నేను ఇమీడియట్ మీరు ఇఫ్ యూ నాట్ గోయింగ్ టు లిఫ్ట్ మై ఫోన్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ కమ్ ఐ గోయింగ్ టు కమ్ కమ్ టు యువర్ ఆఫీస్ అని వాళ్ళు అక్కడ చెప్తారు. తలకాయ పిన్నోడు మొండోడు చేసి అని చెప్పింది. అట్లా అయితేనే డెవలప్మెంట్ అయింది సార్. మరి అందరూ ఎందుకు వాళ్ళతో పోటీగా చేసిన, నేను కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో, సీఎం గారితో పోటీగా నేను పని చేసిన. పని చేసినప్పుడు నాకెందుకు సార్ భయం? వాడు బఫూన్ మంత్రి గారు ఏమో మాట్లాడుతుంది, ఆరు వేలు అన్ని నేను కమ్యూనిటీ హాల్స్ పెట్టాను, ప్రొసీడింగ్స్ వచ్చినాయి, ప్రొసీడింగ్స్ వచ్చినాక వాళ్ళు ఆపేది అక్కడ. అది అంత అంత అన్ఎడ్యుకేటెడ్ అనే నేను అపోజిషన్ లో పనిచేసినోని. టూ టైమ్స్ మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం టైంలో గెలిపించాను సార్ ప్రజలు నన్ను పార్టీలకు అద్దంగా. అందుకే నేను ఎప్పుడు ఏ పార్టీని తిట్టను. ఇప్పుడు వీళ్ళని అంటున్నా నేను, ప్రభుత్వాన్ని అంటున్నా, సిస్టమ్ పాడు చేస్తున్నారు ఇంప్లిమెంట్. ఇప్పుడు ఇంకా ఇంకో పది స్కీమ్లు అయితే చేస్తారు, నమ్ముతారా జనాలు? జనాలకు నమ్మకం పోయింది, నమ్మే పరిస్థితి లేరు. ఇక 200% నమ్మరు. భాస్కర్ రెడ్డి గారు చెప్పండి ఇంకేమన్నా లంచ్ చెప్పి సొంత డబ్బులు పెట్టుకుని వస్తారు. వాళ్ళకి ఏంటంటే ఏదైనా మంచి చెడ్డకు అయినప్పుడు హాస్పిటల్ 10 లక్షలు అంటే ఎవడరా, నేను వస్తాను మాత్రం. మిగతా వాళ్ళు సిస్టమ్ ఎట్టుకుంటుంది అంటే అన్నం తీసుకుపోతారు, మంచిగా తినేటప్పుడు తాగిపిస్తారు, తినిపిస్తారు, ఫ్లైట్ లో నేను గోవా పోతున్నా రాని తీసుకుపోతారు. అదే నా బిడ్డకు కష్టమకున్నా మల్కాజ్గిరి ప్రజలు నాకు పూర్తి కాన్ఫిడెంట్ ఏంటంటే పీపుల్ ఆర్ సేయింగ్, ఐ స్వేర్ ఆన్ గాడ్, పీపుల్ ఆర్ సేయింగ్ టు అదర్ పార్టీస్ ఆల్సో, ఈసారి మైనంపల్లి గారిని గెలిపించుకోవాలి మనం అని. చాలు, నాకు అంతకంటే రికార్డు, నాకు నాకు రిపోర్ట్స్ లేవా? నా సర్వే రిపోర్ట్స్ నా మనుషులు నాకు ఉంటారు కదా. నేను తిరగలేంత వరకు వీళ్ళు అడగండి, వాళ్ళు రోజు మీటింగ్ పెట్టాలా లంచ్ అని అంటున్నారు. కానీ వాళ్ళు లంచ్ పెట్టి మీటింగ్ పెట్టి మనం పెట్టగానే మేము అయిపోతుందా సార్, మేము పిచ్చోళ్ళం అని. అప్పుడు కూడా మీటింగ్ పెట్టాను నేను, నేను చెప్తే కూడా ప్రజలు ఏలే, ప్రజలు ఏంది హనుమంతరావు గారు మీకేస్తామండి, మీరు ఎవరికి ఏమంటే అలాకేస్తామని వాళ్ళ మనుషులు అనుకున్నారు. అనుకుని 8000 మైనస్ వచ్చింది. దీస్ పీపుల్ ఆర్ ఎవిడెన్స్ ఫర్ దట్. దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ మల్కాజ్గిరి, దీస్ రిపోర్టర్స్, లెట్ దెం. అంతేనే కదా, నేనేమన్నా ఓటేయొద్దని చెప్పి తిరిగిన, ఇక్కడ ఓటు వేద్దని తిరిగినా 10,000, 15,000 మారుతాయి. 82,000 ఎందుకు మైనస్? దే నో వాట్ ఈస్ వాట్. ఈ ఫ్యామిలీ చరిత్రలో గెలిచింది. బోయపల్లి ఎన్నోసార్లు అవ్వడారు, నేను అనొద్దుగా మాట్లాడాలంటే మస్తున్నాయి. దేవుడు అన్నట్టు ఉంటాడే, నో ప్రాబ్లం. ఇది ఇంపార్టెంట్, వాళ్ళు వాళ్ళని మన మధ్యాహ్నం కొట్టుకొచ్చు. నేను అసలు నాది కాదు ప్రశ్న, వాళ్ళు పెడతాను కానీ వాళ్ళు అడిగింది కాబట్టి చెప్పారు. భాస్కర్ గారు ఫస్ట్ టైం చూస్తున్నాయి, కమ్యూనిటీ హాల్స్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కమ్యూనిటీ హాల్స్ టెండర్స్ వస్తలేవు. వాడు దొంగనా కూడా ఏం తెలియకుండా అంగుట చాపగాడు ఏదో మాట్లాడు, మన చదివే రాదండి ఏం మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన చదువుతాగా తెలిసేది. ఇక చెప్పాలంటే నా పిఎన్ కూడా కొనేసి 20 లక్షలు ఇచ్చి ఏం చెప్పాలి, ఏం చెప్పాలి? అన్న ప్లీజ్ మీరు తప్పుగా అనుకోకండి, ఏదైనా హాస్పిటల్ కు నేను డబ్బులు ఇచ్చినా రికార్డ్ చేయకండి. ఇదో ఒకటి నిమిషము, ఇక్కడ నేను చెప్పే అవసరం లేదు, మీడియా సాక్షిగా చెప్తున్నా. ఇక్కడ ఒక మీడియా ఆయన లేచి నిజంగా హనుమంతరావు, నేను సొంత డబ్బులు ఇచ్చేవాడిని, ఐ స్వేర్ ఆన్ గాడ్, సొంత డబ్బులు ఇచ్చినా టికెట్లు ఇచ్చినా వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు ఇక్కడ వాళ్ళ మజబూర్ ఏముందో చెప్పుడు మస్తు. ఈయన నిన్న కూడా కొంతమంది కామెంట్ చేసిండ్రు, ఆపే రికార్డు, రికార్డ్ చేయకండి.